गणनांत्वा गणपतिकुं भवामहे कविं कवीना मुपमस्रवस्रवं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान शृण्वन् नोतिभिस्सी दसादनं प्रणोदेवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्रेवतु गणेशाय नमः। ओम श्री गुरुभ्यो नमः। मींट्लो अन्ने उन्ना कुडा ఆ సంపద కానీ ఆనందం కానీ సౌఖ్యం కానీ అనుభవించలేకపోతున్నారా? మీ జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడో తెలుసుకోండి. శుక్ర భగవానుడు వల్ల సకల సౌఖ్యాలు మనం పొందవచ్చు. శుక్రుడు నీచలో ఉంటే ఉన్నది అన్నీ ఉంటాయి, అల్లుడి నోట్లో ఏదో ఉందన్నట్టుగా అన్నీ ఉంటాయి అంగట్లో, కానీ మనం తీసుకుని తినడానికి మనకి యోగ్యత ఉండదు. అందువల్ల శుక్రుడు జాతకంలో చాలా 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 ముఖ్యమైనటువంటి పాత్ర. సంసారంలో దాంపత్య సుఖానికి శుక్రుడే కారకుడు. తర్వాత పిల్లలు పుట్టడానికి వీర్యంలో ఉన్నటువంటి శుక్ల కణాలే కారకత్వం వహిస్తాయి. అదేవిధంగా శుక్రుడి కారకత్వంలో దాంపత్య సౌఖ్యం కూడా బాగుంటుంది. శుక్రుడు బాగోలేదనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కూడా సరైనటువంటి అవగాహన, శారీరక సంబంధ బాంధవ్యాలు కూడా అస్సలు ఉండవు. దాని వలన కూడా డైవర్స్ అయ్యేటటువంటి పరిస్థితులు, శుక్రుడు కూడా ఒక కారకత్వం అవుతున్నాడు. అంతటి విషయాలు ఉన్నాయి శుక్రుడి మీద. తెలుసా మీకు, శుక్రుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఏంటో తెలుసా? డైమండ్. ఆ డైమండ్ ధరిస్తే శుక్రుడు అనుగ్రహం వస్తుంది. కొన్ని శుక్రుడికి సంబంధించినటువంటి దేవత ఎవరో తెలుసా? శ్రీ మహాలక్ష్మీదేవి. అమ్మవారిని ఆరాధిస్తే శుక్రగ్రహ అనుగ్రహం ప్రాప్తవుతుంది. అయితే శుక్రుడు మృదువుగా మాట్లాడతాడట, మితంగా మాట్లాడతాడు, హితంగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. లవ్ మ్యారేజ్లు చేసుకునే వాళ్ళ దగ్గర శుక్రుడి ప్రభావం గట్టిగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ పెళ్ళిళ్ళకి శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ఆ తర్వాత చాలా తెలివైన వాడు, మంచి కవితలు కవిత్వాలు కవితలు కవిత్వాలు చెబితేనే కదా ప్రేమించుకోవడాలనేవి వస్తాయి. అందువలన కవిత్వానికి బ్రహ్మాండంగా కవులుగా కూడా రాణిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క శుక్రుడు వలన చక్కటి కుటుంబం వస్తుంది, గొప్ప అదృష్టవంతులు అవుతారు. ఆ తర్వాత ఆకర్షణీయమైనటువంటి ముఖం, వీడికి శుక్రగ్రహం చాలా బాగుంది, ముఖం ఎంత అందంగా ఉంటుంది, వెలిగిపోతూ ఉంటాడు దదగ్ధమానంగా అని అంటూ ఉంటారు కదా, అమ్మాయి ఎంత బాగుందా ముఖం చూడండి అంటారు కదా, శుక్రగ్రహ ప్రభావమే. చూడగానే నచ్చేస్తుంది ఆ పిల్ల, అంతే వెంటనే పెళ్ళైపోతుంది, కారణం శుక్రగ్రహమే. ఆ తర్వాత చాలా అదృష్టవంతులు, చక్కని కుటుంబం ఉంటుంది శుక్రగ్రహం అనుగ్రహం పొందిన వాళ్ళు. అదేవిధంగా వారసత్వపు ఆస్తులు కూడా వీళ్ళకు నడిచి వచ్చేస్తాయి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. అంటే డబ్బుకి ధనానికి ఏ విధంగా లోటు ఉండదు. ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, ఆరోగ్యానికి లోటు ఉండదు శుక్రగ్రహం అనుగ్రహం ఉంటే. మంచి కంఠస్వరం, పాటలు పాడుతూ ఉంటారు కదా, ఇప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళందరూ కూడా అంతమంది చేత, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఆకర్షింపబడుతున్నారు అంటే శుక్రగ్రహమే. ఆకర్షణకి కారకత్వం శుక్రుడే. ఆ తర్వాత కన్యా కుంభ లగ్నాలకు శుక్రుడు రెండవ ఇంట ఉంటే గనక వాళ్ళకు పట్టిందల్లా బంగారమేనండి. కన్యాలగ్నం కానీ కుంభలగ్నం కానీ రెండవ ఇంట అంటే ఏమిటి, కన్యాలగ్నం వాళ్ళకి తులలో ఉన్నా, ఆ తర్వాత కుంభలగ్నం వాళ్ళకి మీనంలో ఉన్నా, వాళ్ళు ఎదురులేదు, ఒంటరిగా ఉన్నాడా అసలు తిరుగులేదు, అన్ని సౌఖ్యాలు వీళ్ళు పొందగలుగుతారు. అదే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి, ఏమున్నా అన్నీ అక్కడే అలాగే ఉండిపోతాయి. అంటే అష్టైశ్వర్యాలున్నా ఆనందంగా ఉండలేరు, బ్రహ్మాండమైన భార్యాభర్తలను పెళ్లి చేసినా వాళ్ళకి ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది, ఆ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏంటంటే మేషలగ్నానికి అయితే రెండు మనకి అంత శుభంగా ఉండదు. మేషలగ్నం వాళ్ళకి శుక్రుడు వృషభంలోనే ఉన్నాడు కదా, రాస్యాధిపతి కదా, అయినప్పటికీ కూడా అంతేమీ మారకుడు అవుతాడనమాట. అందువల్ల అక్కడ పెద్ద మనం తీసుకోవడానికి లేదు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రెండవ ఇంట ఉన్నటువంటి కన్యాలగ్నం కుంభలగ్నం వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ అండి, ఆ విషయంలో డోకా లేదు. అయినప్పటికీ కూడా మంచి తెలివితేటలు, కుటుంబం సమర్థించుకుంటాడు. తర్వాత భార్యాభర్తల మధ్య బ్రహ్మాండంగా అన్యోన్యత. శుక్రుడు బాగున్నాడు అనుకోండి, ఆ అమ్మాయి వెంబడి కొంగు పట్టుకుని పిల్లాడు తిరుగుతున్నాడు, ఏమిటో శుక్రుడు మంచి బాగున్నట్టున్నాడు అమ్మాయికి అంటూ ఉంటారు. అదే శుక్రగ్రహం బ్రహ్మాండంగా ఉందనుకోండి, ఈ అబ్బాయి వెంబడి వాళ్ళ ఆవిడ ఫాలో అవుదా మాస్టర్ అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది.
అదనమాట. అంటే అంతటి దాంపత్య సౌఖ్యం, ఆ తర్వాత చక్కని పిల్లలు, అందమైనటువంటి కుటుంబం, ఆ తర్వాత ఆదర్శవంతమైనటువంటి నడవడిక, అన్ని విధాలా కూడా అతను ఏం చేపట్టినా సరే అన్నిటిలోనే కూడా పట్టిందల్లా బంగారం అయిపోతుంది. అంతటి గొప్పది శుక్రగ్రహం. అందువల్ల శుక్రగ్రహం గురించి, శుక్రుడు గురించి మనం ఏదైనా సరే కొంచెం శుక్రుడు నీచులో పడినా, పాపగ్రహాలతో కూడినా, అష్టమంలో ఉన్నా, అర్ధాష్టమంలో ఉన్నా, ఏదైనా దోషాలున్నా, శుక్రదోషాలు తొలగించుకోవడానికి మనం ఇవ్వాల్సినటువంటి విషయం ఏమిటంటే బొబ్బర్లు దానం ఇవ్వడం. శుక్రవారం నాడు ఒక ఆరుగురు ముత్తైదువులకి పసుపు, కుంకుమ, పళ్ళు, ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే కనుక చీర, జాకెట్టు, ఆ తర్వాత ఇంకా పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ కాదు పసుపు కొమ్ములు, తర్వాత నల్ల పూసలు, మెట్టెలు, ఇవన్నీ దానం ఇప్పిస్తే గనక ఆరు రకాల వస్తువులు, ఆరు గాజులు, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, ఆ తర్వాత నల్ల పూసలు, మెట్టెలు, ఆ తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి చీర, జాకెట్టు, ఇవన్నీ కూడా మనం దానం ఇచ్చినట్లయితే, తాంబూలము దానం తరిగిన దక్షిణ పెట్టి ఇచ్చినట్లయితే శుక్రుడికి సంబంధించిన దోష నివారణ అయ్యి, అలా తప్పనిసరిగా ఆరు శుక్రవారాలు చేసి ఆ తర్వాత అందరికీ వాళ్ళందరికీ ఆరుగురు ముత్తైదువులకి కూడా ఆరు వారాలు ఎంతమందికి పెడతారో అంతమందికి భోజనాలు పెట్టండి. చక్కగా చీర, జాకెట్లు, తాంబూల దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే అమ్మవారు సంతోషించి మీకు శుక్రగ్రహంలో ఉండేటటువంటి ఏదైతే మీరు బాధపడుతున్నారో ఆ బాధలన్నీ తొలగించి సకల సౌభాగ్యాలు ఇస్తుంది. మీకు సకల సంపదలు కలుగుతాయి. ఉన్ననా మరి శుక్రగ్రహానికి మహాలక్ష్మీదేవిని ఆవాహన చేసుకోండి. శుక్రవారం నాడు కుంకుమార్చన చేయించుకోండి. శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతీ దేవి అన్న మహ అని అనుకుంటూ ప్రతిరోజు లక్ష్మి అష్టోత్తరాన్ని పఠించండి. తప్పనిసరిగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, శ్రద్ధాయ నమః, ఓం సదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం శ్రీయాయ నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం భువనేశ్వరియే నమః, ఓం వరలక్ష్మే నమః అని అనుకుంటూ చదవండి. 108 నామాలు 2 నిమిషాలు అయిపోతాయి. బ్రహ్మాండంగా చదివి అమ్మవారిని రోజు ఆరాధన చేయండి. లక్ష్మిని ఎక్కడైతే ఆరాధన చేస్తారో వాళ్ళు చక్కగా దేనికి లోటు లేకుండా ఉంటారండి. ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ ఉంటాం కదా, శ్రీ మహాలక్ష్మే నమః అనుకోండి, ఏముంది? ఆ తర్వాత శ్రీ మహాలక్ష్మే చ విద్మహే విష్ణు పత్నీ చ ధీమహే తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని చదవండి. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరసస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మవావహ తాం మవావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం. అలా మీరు శ్రీ సూక్తం అంతా చదివేయండి చక్కగా. అందువల్ల అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉంటాయండి. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనియాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి సుప్రసన్న మమ సర్వదా. అలా చదువుకుంటూ పెడితే కనుక ఎన్నన్నా ఉన్నాయి. అలా ఏదో ఒకటి రోజు చదివి అమ్మవారికి కుంకుమ వేసి ఆ కుంకుమను మీరు ధారణ చేసుకుంటే శుక్రగ్రహం ఆవాహయామి పూజయామి శిరోభవా అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఉండనా మరి మన శ్రీమాత్రిని ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సకల సుఖ సంతోషాలతో మీరు ఉండాలని మనఃపూర్వకంగా అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ ఆస్ట్రోపగ్లిష్మి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. సోషల్ మీడియా ద్వారా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే. సాయిరాం.